అమ్మా లావణ్య త్వరగా రావే. అమ్మా లావణ్య. ఆ వస్తున్నా. బామ్మా ఎలా ఉన్నాను? నా బంగార తల్లి. అబ్బో నేను చిన్నప్పుడు ఉన్నంత అందంగా ఉన్నావమ్మా. చాను ఫ్లాష్ బ్యాక్ లొద్దమ్మా. అది కుళ్ళుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా. ఓకే బాయ్. అదే బాయ్ తల్లి. ఊపిన చాలుగానే అంత వెళ్ళిపోరుగా, వెళ్ళి పని చూసుకోండి. ఏముందిరా రమాప్రభ, చెప్పుతో పడుతున్నా. అదేంటరా అలా అంది? అదేమో నాకు అర్థం కాదు. ఆయనే కాలం అమ్మాయి నమ్ముకునే. అక్క నువ్వు ఆగు. అక్కని డిగ్రీ కాలేజ్ దగ్గర డ్రాప్ చే, అలాగే తనని ఈవినింగ్ పికప్ చేసుకుని మా దగ్గరకు రా. ఓకే? ఓకే మ్యామ్. ఐ యామ్ చందు. లావణ్య. ఏ గ్రూప్? బిఎస్సి ఫైనల్ ఇయర్. సైన్సా మ్యాథ్సా? కంప్యూటర్స్. ఎందుకండి ప్రతోళ్ళు కంప్యూటర్ కోర్సులు చేసి ఫారెన్ కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలు తీసుకుని బతికేస్తుంటారు? ఏ బిఏ బీకామ్ వచ్చేసి రాజకీయాల్లోకి రావచ్చుగా. అవి చదివితేనే పాలిటిక్స్ లోకి రావాలా? అవి చదివితేనే కదండి చరిత్ర తెలిసేది. నువ్వేం చదివావు? డిగ్రీ. ఏ గ్రూప్? బిఏ. ఏంటి పాలిటిక్స్ లోకి వద్దామని? మనకంత లేదండి. మరి నాకు చెప్పా. ఏమండి, ఇండియాలో అన్నిటికంటే ఈజీ అయిన పని ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వటం. ఏమండి మీరు వాడే టూత్ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ లవంగం మిరియాలు ఉన్నాయండి? ఏ అంతలా మెరుస్తుంటాను? అవన్నీ వేస్తే చట్నీ అంటారు, పేస్ట్ అనరు. బాయ్. ఏరా టాబ్లెట్స్ తెచ్చావా? లేదమ్మా ఈరోజు తీసుకొస్తాను. వాడెందుకు తెస్తాడే? కాలేజీ ఎగ్గొట్టి 20-20 మ్యాచ్ ఆడమంటే ఆడతాడు, కానీ టాబ్లెట్లు తెస్తాడా? అయినా పేరెంట్స్ అంటే ప్రేమ ఉండాలిరా. గుడికి వెళ్తేనే భక్తున్నట్టు, కాలేజీకి వెళ్తేనే చదువుతున్నట్టు, టాబ్లెట్స్ తీసుకొస్తేనే ప్రేమ అన్నట్టు కాదు నానా. త్రివిక్రమ్ శ్రీనివాసరావు మాటలు బాగానే చెప్తున్నావురా. క్రికెట్ కూడా బాగానే ఆడతా. అదిగో వచ్చాడు. అయినా ఆ వేస్ట్ ఫెలోస్తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? రాలేదాం. ఒక్క నిమిషం. హాయ్ అంకుల్. ఆంటీ. టాబ్లెట్స్ ఆంటీ. నిన్న నైట్ అయిద్దాం అనుకున్నా మర్చిపోయా. ఆరోగ్యం జాగ్రత్త. వస్తానంటీ. వస్తాను అంకుల్. రారా వెళ్దాం. ఒక్క నిమిషం రా. సరే వెయిట్ చేస్తా. ఆ వేస్ట్ వెలోతో ఫ్రెండ్షిప్ ఏంటని కదా నన్ను అడిగా. ఎదుటివాడు అంబానియా అంబాసిడర్ డ్రైవరా చూస్ చేయడానికి మాది బిజినెస్ కాదు నాన్న. ఫ్రెండ్షిప్, దానికి చదువు ఉద్యోగం అవసరం లేదు, చేస్తేనే తెలుస్తుంది.